YSRCP అభ్యర్థి అవంతి శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గోపాలపట్నం, ఎల్లప్పు వనిపాలెం, సంతోష్ నగర్లో రోడ్ షో నిర్వహించారు. పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీ భీమిలిలోనే వస్తుందన్నారు. ఏపీ ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వాళ్ళ ఇన్సూరెన్స్ రిపోర్ట్ కూడా ఉంది, అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. 150 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంలో పులివెందుల తర్వాత మళ్ళీ అత్యధిక మెజార్టీతోటి భీమిలి నియోజకవర్గంలో గెలిచి తప్పనిసరిగా విశాఖపట్నంలోని అన్ని నియోజకవర్గాలు కూడా గెలవడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. రాబోయే రోజుల్లో ప్రతి వర్గానికి, ప్రతి పేదవాడికి న్యాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ప్రత్యేక హోదా రావాలన్నా, పూర్వదట్టు అంశాలు నెరవేరాలన్నా జగన్ గారు సీఎం అవ్వాలి. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, 70 వచ్చి అది శుభ్ర గౌరవప్రదంగా తీసుకుని ఉంటే పంచడానికి మరి ఈ రోజున ఒక నిబద్ధత, విశ్వసనీయత, ఒక దమ్ము ధైర్యం అటువంటి జగన్ గారు సీఎం అయితే రాష్ట్ర అంతరకాలం ముందుకెళ్తుంది. రేపు పొద్దున మనం చూసాం, అవినీతి సాక్షాత్తు వాళ్ళ ఎంపీ దివాకర్ గారు చెప్తారు, 50 మంది ఎమ్మెల్యేలు మారిస్తే కానీ మళ్ళీ మీరు సీఎం కారని. అంటే ఆ స్థాయిలో అవినీతి మరి జరిగింది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు 10 తరాల చరిత్రను సంపాదించుకున్నారు. ప్రజలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జగన్ గారిని పథకాలు ఏ పెడితే ఆ పథకాలు కాపీ కొట్టి ఆయన 2000 రూపాయలు దర్శిస్తాను, 2000 ఇస్తానంటాం, 3000 రూపాయలు దర్శిస్తాను, 3000 రూపాయలు ఇస్తానంటాం, కాపీ కొట్టినందుకు మాత్రాన ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్ ప్రజలకి ఎవరు మేలు చేస్తారు, ఎవరు మేలు చేయాలనేది ఈ రోజున తెలుస్తుంది. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రజలందరూ కూడా గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చే చంద్రబాబు గారికి ఒక్కసారి జగన్ గారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వారందరూ దీనులతోటి బీమిలు అత్యధిక గెలిచి నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీ చెందించారు. ముందు కూడా గెలిచి